ఉన్నారు. అశోక్ చెప్పండి, ఇంతకాలంగా అంటే నాగార్జున సమంతకి అలాగే నాగచైతన్యకి విడాకుల తర్వాత ఇప్పటి వరకు కూడా వీళ్ళ మీద రూమర్స్ వచ్చాయి, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ కూడా. ఇప్పుడు ఒక్కసారిగా అయితే నాగార్జున ట్వీట్ తో మనకి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయినా పిక్ అయితే ఆయన పోస్ట్ చేశారు, దీన్ని ఎలా చూడాలంటారు అశోక్? అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లైఫ్లో కొన్ని కోఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, అది అనుకుని చేసిందా యాదృచ్ఛికంగా జరిగిందనే చెప్పలేం. కానీ సరిగ్గా ఇదే రోజు దాదాపు 2016లో సమంతకి నాగచైతన్య ప్రపోజ్ చేశారు, లవ్ ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 2017లో అంటే 2 ఏళ్ల ప్రేమ తర్వాత, పర్టికులర్గా ఏమాయి చేసే సినిమా టైంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఆ ప్రేమ పెరిగింది. ఆ తర్వాత 2017లో పెద్దల సమ్మతితో వాళ్ళిద్దరికీ పెళ్ళి అయింది. ఆ తర్వాత 2021లో సమంత నాగచైతన్య విడిపోయారు. సరిగ్గా ఏదైతే 2016లో సమంతకి ప్రపోజ్ చేశారో అదే రోజు శోభితా ధూళిపాళతో రెండవ వివాహానికి సంబంధించి ఇవాళ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. సో సేమ్ డేటు, ఇదంతా కూడా కోయిన్సిడెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇందాక మీరు అన్నట్టుగానే శోభితా ధూళిపాళ నాగచైతన్య మధ్య చాలా కాలం నుంచి ఎఫ్ఐఆర్ ఉందన్న ప్రచారం జరుగుతుంది, కానీ రెండు కుటుంబాలు ఎక్కడ కూడా చెప్పలేదు. దీనికి సంబంధించి ఒక ఫారిన్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరు కూడా కలిసి వెళ్తున్న కొన్ని ఫోటోలు మాత్రం అప్పట్లో సర్క్యులేట్ అయ్యాయి. అయితే శోభిత ధూళిపాళ కుటుంబానికి నాగార్జున కుటుంబానికి ఏ విధమైన సంబంధం కూడా లేదు. కేవలం సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఫ్రెండ్సే తప్ప, ఎందుకంటే శోభిత ధూళిపాళకు సంబంధించిన కుటుంబీకులు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ లేరు. ఆమె తండ్రి నావీ ఉద్యోగాన్ని మాత్రం చెప్తున్నారు, కొంత సమాచారం మాత్రమే తెలుస్తుంది. శోభిత ధూళిపాళ బేసిక్గా 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో కూడా ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చింది, ఇటు బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది, టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసింది, మలయాళ సినిమాల్లో యాక్ట్ చేస్తూ వస్తుంది. ప్రముఖ రీసెంట్గా విడుదలైన అనేక సినిమాల్లో కూడా శోభిత ధూళిపాళ యాక్ట్ చేశారు. కానీ నాగార్జునకి సంబంధించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్లో కానీ నాగచైతన్యతో కలిసి కానీ ఏ సినిమాలో కూడా శోభిత ధూళిపాళ యాక్ట్ చేయలేదు. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది, పెళ్లి వరకు ఎక్కడ దారితీసింది అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్గా కనపడుతున్నాయి. ఇద్దరు పెద్దల అంగీకారంతో, వాస్తవానికి నాగచైతన్యకి 2వ పెళ్ళి, మీ అందరికీ తెలిసిందే, సమంతతో విడాకులు ఇచ్చిన తర్వాత గత 3 ఏళ్లుగా నాగచైతన్య సింగిల్గానే ఉంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి 2వ పెళ్లి. అయితే ఇంకొక కోఇన్సిడెంట్ కూడా ఉంది. నాగార్జునకు కూడా అక్కినేని అమలతో 2వ వివాహం జరిగింది. అలాగే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యకి 2వ పెళ్లి జరగబోతోంది. తండ్రి 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, కొడుకు కూడా 2 పెళ్లిళ్ళు చేసుకోబోతూ ఉన్నారు. సో ఈ విధంగా ఇటు తండ్రి కొడుకుల మధ్య కోఇన్సిడెంట్ జరుగుతోంది. ఇవాళ నిశ్చితార్థానికి సమంతకు ప్రపోజ్ చేసిన ఆ డేట్తో కూడా ఇక్కడ 2 కోఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. ఇక శోభిత ధూళిపాళ తెలుగమ్మాయి, చూడటానికి నార్త్ అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ తెలుగమ్మాయి. అటు గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించి 1993 మే 31న ఆమె వేణుగోపాలరావు శాంతారావు దంపతులకు ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ తెనాలిలో ఆమె జన్మించడం జరిగింది. విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్స్ స్కూల్లో ఆవిడ చదువుకున్నారు. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన శోభిత ధూళిపాళ విశాఖ వ్యాలీ స్కూల్లో కూడా చదివారు. ఆ తర్వాత శోభిత ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేశారు. సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలో ఆవిడ శిక్షణ కూడా తీసుకున్నారు. శోభిత ధూళిపాళ 2016లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అది కూడా బెంగాలీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాలో తొలిసారిగా యాక్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు హీరో అడవి శేషు పక్కన మరో సినిమాలో కూడా, మేజర్ సినిమాలో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. అట్లాగే అది మహేష్ బాబు నిర్మించిన సినిమా మేజర్, దానిలో హీరోయిన్గా యాక్ట్ చేశారు. ఆ తర్వాత అనేక సినిమాలు, రీసెంట్గా పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా కీలకమైన పాత్రలో శోభిత ధూళిపాళ నటించారు. ఇట్లా తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ సినిమాలు అన్నింటిలో కూడా శోభిత ధూళిపాళ యాక్ట్ చేశారు. అయితే ఈ మధ్యకాలం ఆమె మాత్రం సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. రీసెంట్గా వరుస ఆఫర్లతో శోభిత ధూళిపాళ దూసుకుపోతున్నారు. కానీ నాగచైతన్య మాత్రం వరుస ఫ్లాపులు మాత్రం పలకరిస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి హిట్ అన్నది లేదు. రీసెంట్గా దూత అనే ఒక వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఫ్లాపుల్లో ఉన్న హీరో, ఆఫర్లతో దూసుకుపోతున్న శోభిత ధూళిపాళ, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పెళ్లి జరగబోతోంది. 2 కుటుంబాల సమ్మతితో ఇవాళ నా కొద్దిసేపటి క్రితం నాగార్జున ట్విట్టర్లో పెట్టే వరకు వీళ్ళకి సంబంధించిన ఎంగేజ్మెంట్ అంతా కూడా గోప్యంగానే ఉంచారు. కేవలం 2 ఫ్యామిలీలకి చాలా క్లోజ్ రిలేటివ్స్ మాత్రమే
జూబ్లీహిల్స్లో ఉన్న వాళ్ళ ఇంటికి పిలిపించారు. ఆ రెండు కుటుంబాల సమక్షంలో మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎంగేజ్మెంట్కి సంబంధించిన నాగార్జున పోస్ట్ చేసిన ఈ రెండు ఫోటోలు తప్ప ఇప్పటివరకు ఏ ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. ఆఖరికి ఇవాళ ఉదయం నుంచి ఎక్కడైతే ఎంగేజ్మెంట్ జరుగుతుందో జూబ్లీహిల్స్లో ఉన్న నాగ చైతన్య ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళని కూడా ఎవరిని అలౌ చేయటం లేదు. అంతా కూడా సీక్రెట్గానే చేశారు. బహుశా వద్దనుకుంటున్నారు. ఎందుకంటే సమంతతో మ్యారేజ్ విఫలం కావటం కావచ్చు, ఆ తర్వాత విడాకులు తీసుకోవటం, ఆ తర్వాత అది వివాదం కావటం, ఆ తర్వాత ఈ నేపథ్యంలో దీన్ని కొంత ప్రైవసీ కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అందుకనే వీళ్ళిద్దరికీ సంబంధించిన ఎంగేజ్మెంట్కి సంబంధించి నాగార్జున కేవలం రెండు ఫోటోలు మాత్రమే కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో పెట్టడం తప్ప ఇప్పటివరకు దీని గురించి పూర్తిగా రహస్యంగానే ఉంచారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. సినిమా ఇండస్ట్రీలో కూడా దీనికి సంబంధించిన ఎలాంటి గుసగుసలు లేవు. బహుశా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నాగార్జున కుటుంబానికి సంబంధించిన అతి కొద్ది మందిని బహుశా ఏమైనా పిలుచుంటారేమో. ఎందుకంటే అది కూడా కాసేపట్లో వాళ్ళు ఏ ఫోటోలో వీడియో రిలీజ్ చేస్తే తప్ప బయటికి తెలిసేది లేదు. కొద్దిసేపటి క్రితం నాగార్జున ట్విట్టర్లో తన కొడుకు ఎంగేజ్మెంట్కి సంబంధించి 9:42 ఈ ఎంగేజ్మెంట్ జరిగింది, శోభిత ధూళిపాడని మా కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, అంతేకాకుండా ఈ కపుల్ ఇద్దరికి కూడా, ఈ జంట ఇద్దరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆయన ట్వీట్ చేయటం అనేది జరిగింది. దానితో పాటు 888 అంటూ మెన్షన్ చేశారు. ఏ బిగినింగ్ ఆఫ్ ఇన్ఫినైట్ లైఫ్ అంటూ ఇక్కడ నాగార్జున మెన్షన్ చేయటం అనేది జరిగింది. సో ఇవాళ ఇంతకాలం రహస్యంగా ఉంచిన ఈ శోభిత ధూళిపాళ్ళ నాగ చైతన్య ప్రేమ వ్యవహారం ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. సో త్వరలోనే అంగరంగ వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. అయితే పెళ్లి కూడా గ్రాండ్గా చేస్తారా నేను చెప్పినట్టుగా, లేకపోతే దాన్ని కూడా చాలా కొద్దిమంది ప్రముఖుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేస్తారా అన్నది మాత్రం చూడాల్సి ఉంటుంది. టోటల్గా ఇంత రహస్యంగా ఉంచడానికి కారణం సమంతతో విడాకుల అంశం కావచ్చు, ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీలో ఇబ్బందికరమైన అంశంగా మారటం. ఇందాక నేను చెప్పినట్టుగా నాగార్జునకు అదేవిధంగా రెండో పెళ్ళి అయింది, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా రెండు పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా అక్కినేని ఫ్యామిలీకి కొంత ఇబ్బందికరమైన అంశంగా ఉన్న నేపథ్యంలో దీన్ని రహస్యంగానే ఉంచుతూ కేవలం ఫోటోలు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఎవరిని కూడా పెద్దగా ఆహ్వానించడం లేదు. సో పెళ్ళి ఏ విధంగా చేస్తారు అనేది చూడాల్సింది. ఇక రెండోది సమంత దీనిపైన ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూడాల్సి ఉంటుంది. బహుశా శోభిత ధూళిపాళ్ళ సమంత కూడా ఫ్రెండే, ఆవిడ కూడా చాలా పరిచయం, గతంలో చాలా ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాళ్ళ తరపున సమంత వీళ్ళకి ఏమైనా కంగ్రాట్స్ చెప్తారా లేదా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మారింది. ఆమె ఇన్స్టాలో బహుశా వీళ్ళిద్దరికీ కంగ్రాట్స్ చెప్తూ ఈ జంటని ఆశీర్వదించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పుడే క్రాస్ చెక్ చేసాం, కానీ ఎక్కడ కూడా సమంత ఇన్స్టాలో ఇది మనకు కనిపించలేదు. ఇక అదే కుటుంబంలో ఇప్పుడు ఇంత ప్రైవసీ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి నాగార్జునకి అందరికీ తెలిసిందే అమలతో రెండో పెళ్లి జరగటం, ఇప్పుడు నాగ చైతన్యకి మొదటి పెళ్లి విఫలమై ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవటం, అంతేకాకుండా చిన్న కొడుకు అఖిల్, మరో సినిమా హీరో చిన్న కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని రద్దు చేసుకోవటం అనేది పెళ్లి వరకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. సో ఇది కొంత ఇబ్బందికరమైన అంశం అండి. ఆ ఇంట్లో పెళ్ళి అనేది పెద్దగా కలిసి రాలేదు, శుభకార్యం అనేది పెద్దగా కలిసి రాలేదు. సో ఈ నేపథ్యంలోనే దాన్ని గ్రాండ్గా చేయకుండా జనాలు ఎవరికి తెలియకుండా కేవలం అతి కొద్ది మంది సినీ ప్రముఖుల సమక్షంలో మాత్రమే నాగార్జున తన కొడుకు ఎంగేజ్మెంట్ ఇవాళ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.